ఉద్యోగ పిల్లలు చూసే పరిస్థితి లేకపోయినా కానీ దగ్గరికి చేరదీసి వాళ్ళకి మంచిగా మూడు పూట్ల మంచిగా భోజనం టిఫిన్ పెట్టి మంచిగా వారికి చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి వారి శ్రమకి వారి గోర్మెంట్కి ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి పోట్లు ఉంటే సరిపోదు దానం చేసే గుణం కావాలి అది ఉమ్మని ఆ భద్రాద్రి రాముని కోరుకుంటూ జై హింద్ భారత్ మాతా కీ జై చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అందరి కూడా మరియు వేదికను అలంకరించినటువంటి దారు గారు సాది గారు రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు పర్టికులర్గా సంజీవ రెడ్డి గారు అందరికీ గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఎందుకంటే సమాజంలో ప్రతి వాళ్ళు ఒక పరిణామ క్రమంలో బాల్యదశ నుంచి వృద్ధాప్య దశ వరకు అది జరుగుతున్నటువంటి వాస్తవిక రూపం. నా పర్సనల్గా అయితే వృద్ధాశ్రమాలు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరు కూడా లేనటువంటి కుటుంబ వ్యవస్థ వల్ల సమాజంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనల వల్ల ప్రతిదీ కూడా అనివార్యం. ఎందుకంటే సమాజంలో జైలు కూడా ఉండకూడదు, స్టేషన్స్ కూడా ఉండకూడదు, హాస్పిటల్స్ కూడా ఉండకూడదు, అంత హెల్దీగా ఉండాలి. సో అన్నీ ఉంటాయి, కానీ ఉన్నప్పటికీ మన వంతు బాధ్యతగా డబ్బు అందరి దగ్గర ఉంటుంది, ఎవరు కష్టపడ్డా డబ్బు సంపాదించవచ్చు, కానీ మన వంతు బాధ్యతగా దాని క్రియారూపం దాచి సేవ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇంత చక్కటి ఒక హృదయం అని చెప్పేసి పేరు పెట్టి హృదయాలని హత్తుకునే రకంగా మనకు దారి చూపినటువంటి సీనియర్ సిటిజన్స్ అంటాము. అంటే మనకంటే ముందు అంతకుముందు తరం యొక్క అనుభవాన్ని మనకు అందించినటువంటి గొప్ప వాళ్ళకి సేవ చేసే అవకాశం రావడం అనేది నిజంగా అదృష్టం. Let's go.